నమస్తే ఎట్లున్నారు అందరూ నేత మస్తు ఉన్న మీకు ఒక హుషారు ముచ్చట వాటికొచ్చిన ముచ్చట వినగానే అబ్బా అక్కను సూపర్ అని అంటారు ఇంకా ముచ్చట ఏంటంటే ఇక మనం ఎప్పుడెప్పుడే చూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది అని అయితే మనం ఇండస్ట్రీలో అట్లా వింటున్నాము ఇంకా ఏంటంటే మహేష్ బాబు లుక్ బయటికి రావద్దని రాజమౌళి సారు మస్తు టేక్ కేర్ చేస్తున్నాడు కానీ బయటికి వచ్చేసింది అందరు చూసేసారు నేను కూడా చూసేసిన మీరుగడ చూడరు చూడకపోతే ఏమయ్య ఎడిటరు ఒక ఫోటో గట్టా వేసుకో మన కూడా చూస్తారు ముచ్చట ఏంటంటే చూసింది కదా లుక్ వలే ఉన్నాడులే అంటే ఇప్పటివరకు నా సంది చూస్తున్నా మహేష్ బాబుని మహేష్ బాబు మహేష్ బాబే కానీ ఏ లుక్లో ఉన్నా మస్తు అబ్బా ఇట్లా చూసుకుంటే బతికే ఇచ్చాయనని కదా అంటే నా చిన్నప్పటి నుంచి చూసినా ఇంకా నా చిన్నప్పుడు అంటే ఇంక నా వయసు ఎందుకులే కానీ ఇరవై సంవత్సరాలకు వెళ్ళి చూస్తున్నా ఆయనని గిసోంటి లుక్లా ఎప్పుడు చూడలేను నేను అయితే ఆ జుట్టు పెంచుడు కానీ ఆ గడ్డం పెంచుడు కానీ ఏమైగా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో మనం సార్ని ఇట్లా చూడబోతున్నాం ఇంకా మామూలుగా ఉండదు కదా ముచ్చట ఇంకా ఈ లుక్ ఎట్లా బయటకు వచ్చిందంటే మరి నా వరదలు వచ్చినాయి మనందరికీ ఎక్కనే కదా ఖమ్మంలో విజయవాడలో అప్పుడు కొంతమంది హీరోలు హీరోయిన్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎంతో కొంత అమౌంట్ అయితే డొనేట్ చేసిర్రు కదా గట్లా రిలీఫ్ ఫండ్ యాభై లక్షలు మహేష్ సార్ డొనేట్ చేసిన సంగతి మన అందరికి కదా అయితే ఈ రిలీఫ్ ఫండ్ను మన ఏమంటారు సీఎం ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఆయనను కలిసి రిలీఫ్ ఫండ్ చెక్ చేసిండు అనమాట అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఆయనకి సన్మానం చేసిండు గట్లనే మహేష్ బాబు సార్తో గుట్ట మన అమృత మేడం కూడా వచ్చింది ఇద్దరు ఫ్రేమ్లో చూడ నీకు మస్తున్నారు నాకైతే మస్తు అనిపించింది మీకు ఎట్లా అనిపించింది మీరు సరే కమెంట్లలో పెట్టారు నాకు ఇంకా మన రేవంత్ రెడ్డి సారు మహేష్ బాబు గట్రా సన్మానం చేసి ఒక నాలుగైదు ఫోటోలు దిగిండు అయితే గప్పుడే ఈ ఫోటోలన్నీ బయటకు అనమాట ఇంకా అదే ముచ్చట ఇంకా మనమైతే ఎస్ఎస్ఎంపి వేరే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనందరికీ తెలుసు ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు గట్లనే మహేష్ సార్ అభిమానులు కావచ్చు ఇంకా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సినిమా మీద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు గట్లనే మహేష్ సార్ అభిమానులు కావచ్చు మస్త్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉన్నారు ఇంకా మన గెరకనే కదా రాజమౌళి సార్ సినిమా అంటే మరి మినిమం ఉంటుంది ఎన్నేళ్ళు పడుతుందో ఇక మన చేతిలో లేదు అది ఆల్రెడీ మొన్న మనము గారం సినిమా గట్టా చూసినాము మంచిగా హిట్ కొట్టిరు మహేష్ సారు ఇంకా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందా మళ్ళా మహేష్ బాబుని ఈ లుక్లో ఆ స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అని చెప్పి అభిమానులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా గట్లనే ఈ సినిమా బడ్జెట్ గట్ల వచ్చేసి వెయ్యి కోట్లు అంటున్నారు వెయ్యి కోట్ల అమ్మో అంతే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత భారీ ఎత్తులో సినిమా ఉండబోతుంది అనేది కదా ఇంకా మీరేమనుకుంటారు మీరు కూడా జరగదు నాకు కామెంట్లు అలా పెట్టి పోయేస్తాం నేను బాయ్